రేవంత్ రెడ్డికి అధికార టీఆర్ఎస్ పై పోరాటం చేయాలో లేక సొంత పార్టీ నేతలతో యుద్ధం చేయాలో తెలియని పరిస్థితి ఉన్నట్టు కనిపిస్తోంది ఎలాగోలా పార్టీని పికప్ చేయడానికి రేవంత్ కష్టపడుతున్నారు అధికార టీఆర్ఎస్కు కు ధీటుగా పార్టీని పెట్టాలని చూస్తున్నారు అలాగే మరోవైపు బలపడుతున్న బీజేపీని రేసులో వెనక్కి నెట్టి ముందుకెళ్లాలని ప్రయత్నిస్తున్నారు అయితే ఇలా ప్రత్యర్థి పార్టీలపై ఫైట్ చేస్తున్న రేవంత్ ని సొంత పార్టీ నేతలే లాగే పరిస్థితి కనిపిస్తోంది ఇప్పటికే పలువురు సీనియర్లు రేవంత్ వెనుక గోతులు తవ్వుతున్నట్లు కనిపిస్తోంది ఆయన్ని ఎలాగైనా సైడ్ చేయాలని గట్టిగానే ట్రై చేస్తున్నారు పైకి రేవంత్ కు సపోర్ట్ గా ఉన్నట్లే కనిపిస్తున్నారు కానీ వెనుక మాత్రం దెబ్బ కొట్టేలా పనిచేస్తున్నారు దీనివల్ల కాంగ్రెస్ అయ్యేలా ఉంది ముఖ్యంగా రేవంత్ ను టార్గెట్ చేసుకుని వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఎప్పటికప్పుడు రాజకీయం నడుపుతూనే ఉన్నారు ఇప్పటికే పలుమార్లు రేవంత్ పై జగ్గారెడ్డి విమర్శలు చేశారు తాజాగా కూడా రేవంత్ కేసీఆర్ ఫామ్ హౌస్ ఉన్న ఎర్రవల్లి గ్రామంలో రచ్చబడ్డ కార్యక్రమం పెట్టేందుకు సిద్ధమయ్యారు ఇక ఆ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు అక్కడితో అది ముగిసింది కానీ మధ్యలో జగ్గారెడ్డి మాత్రం తనను రచ్చబండకు పిలవలేదని అసలు పార్టీలో నాయకులను రేవంత్ కలుపుకుని వెళ్లటం లేదని ఏకపక్షంగా ముందుకెళ్తున్నారని రేవంత్ రెడ్డి మైండ్ సెట్ మార్చండి లేదా కొత్త పీసీసీ అధ్యక్షుడిని నియమించండి అంటూ ఏకంగా ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి జగ్గారెడ్డి లేఖ రాశారు ఇంత సీరియస్గా జగ్గారెడ్డి లేఖ రాస్తే ఆ అంశాన్ని రేవంత్ చాలా లైట్ గా తీసుకున్నారు మళ్లీ జగ్గారెడ్డి మామూలు అయిపోతారని ఇది పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని అయినా ఆ కార్యక్రమం సిద్దిపేట జిల్లాలో జరిగేది అని జగ్గారెడ్డిది సంగారెడ్డి జిల్లా అని ఆ అంశాన్ని రేవంత్ లైట్ తీసుకునే ప్రయత్నం చేశారు అయితే ఇలాగే లైట్ తీసుకుంటే ఏ కార్యక్రమం చేసినా సొంత పార్టీ నేతలే అడ్డుకునే పరిస్థితి ఉంటుంది దీనివల్ల జనంలో కాంగ్రెస్ మరింత తక్కువయ్యే పరిస్థితి ఉంటుంది మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి